వీక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరి కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి ఆ రోజు చేయవలసిన పూజా విధానాలు ఏమిటి నియమాలు నిష్టలేమిటి పురాణ గాథ ఏమిటి ఇవన్నీ కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణురాలైన లతా జంధ్యాల గారు అండి నమస్తే లతా గారు మనకి కార్తీక మాసం చాలా పుణ్యమాసం జన్మంతా కూడా సంపాదించుకునేంత పుణ్యాన్ని ఈ ఒక్క మాసంలోనైనా సంపాదించుకుంటారు అంటే ఆ మాసంకున్న కొన్న విశిష్టత అనేది అట్లా మరి కార్తీక పౌర్ణం అంటే ఇంకా విశిష్టత ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంటే కార్తీక పౌర్ణానికి ఒక విశిష్టత ఉంది మరి పురాణం కాథలలో ఏం తెలియజేశారు కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి ఎలా చేసుకోవాలి ఏం చేయకూడదు అవన్నీ కూడా తెలియజేస్తారా అలాగే ఓం శ్రీ ఓం శ్రీ గురుతృ నమ కార్తీక మాసం అనగానే మనకు ఉత్సాహం వచ్చేస్తుంది అలాగే దీపాలు పెట్టడంలో కూడా మనం చాలా ఉత్సాహంగా చేస్తాం అసలు దీపాలు వెలిగించాలంటేనే ఆడవాళ్ళలో మనకు ఒక మనకు కూడా ఒక ఉత్తేజం చిన్నపిల్లలు కూడా చాలా అవును చాలా ఉత్సాహంగా చేస్తారు ఇల్లంతా దీపాలతోటి ఎలా అయితే దీపావళికి మనం అలంకరించుకుంటామో అలాగే కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా మనం అలంకరించేది ఆలయాలని దీపా దీపాలతోటి చక్కగా మనకి చేతనైనంతలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కాని దీపారాధన చేసి ఇది మనము వైష్ణవాలయం అయినా సరే శివాలయం అయినా సరే అమ్మవారి గుడి అయినా సరే ఏ ఆలయం అయినా కూడా మనం చాలా చక్కగా అలంకరిస్తూ ఉంటాం అంటే అక్కడ అన్ని మనం పెడుతూ ఉంటాం అనమాట దేవాలయాలన్నీ శోభాయమా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి దీపాలతోటి మనం గనక స్వామివారి దర్శనానికి వెళితే ఆ దీపాల కాంతిలో వెలిగిపోతున్న స్వామివారిని చూసి మనం కూడా తన్మయత్వం చెందుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనకి కార్తీక పురాణంలో ఈ కార్తీక పౌర్ణమి మీద కూడా ఒక చిన్న కథ చెప్పారు చాలా చాలా బాగుంటుంది కూడా అంటే మనం కథలన్నీ నేను ఎప్పుడు అన్నట్టుగా కథలన్నీ కూడా మనకి మన జ్ఞాననేత్రాన్ని పెంచేవిగానే మనం తీసుకోవాలి ఇందులో ఏంటి అని అంటే ఒక రాజుగారు ఉన్నారట రాజుగారికి సంతానం లేదు సరే మామూలుగానే ఆయన పాపం తీవ్ర తపస్సు చేశాడు చేసినప్పుడు అనుగ్రహం భగవంతుని అనుగ్రహం కలిగింది కలిగి ఒక మంచి సత్సంతానం ఒక మంచి కుమారుడుకి జన్మనివ్వటం జరిగింది సరే కుమారుణ్ణి చాలా జాగ్రత్తగా అబ్బురంగా ఎన్నో ఏళ్ళకి పుట్టాడు కదా చాలా ప్రేమగా గారాభంగా రాజుగారు పెంచారు సరే ఈయనకి ఈ యువరాజుకి యుక్త వయసు వచ్చింది వచ్చిన తర్వాత ఒక రోజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆయనకు ఒక బ్రాహ్మణ కాంత కనిపించింది సరే ఆవిడకి అప్పటికే పెళ్ళైపోయి ఉంది కానీ ఆమెని చూసిన తర్వాత ఈ యువరాజు వారికి కొంచెం మనసు చెదిరిందనమాట సరే చెదిరి ఆయన ఏం చేశారంటే సరే ఈవిడికి కూడా కొంచెం ఆయన మీద కొంచెం బా అంటే కొంచెం థాట్స్లో కొంచెం మార్పు వచ్చిందనమాట సాధారణంగా మన మన శాస్త్రాలలో గాని మనకి చెప్పిన విధి విధానాలు ఏమిటి అని అంటే భార్య భర్తకి అనుగుణంగా నడుచుకుని వెళ్ళాలి భర్త గృహస్థాస్త్రమాన్ని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు ఎటు దాటినా కూడా అది ఇబ్బందికి గురి చేసేదే సరే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం మోహం అనేది పెరగటం వలన కొంచెం వేరే చోట్ల కలవటం భర్తకి తెలియకుండా ఈవిడ కలవటం ఇలాంటివి జరుగుతూ వచ్చాయి ఇవన్నీ కూడా భగవంతుడైతే ఏమీ ఒప్పుకోడు కదా సరే ఒకరోజు కార్ ఈ కార్తీక పౌర్ణమి రోజు వీళ్ళిద్దరూ కూడా ఒక పాడుబడిన శివాలయంలో కలుద్దాం అనుకున్నారు వీళ్ళిద్దరికీ కార్తీక పౌర్ణమి లేకపోతే అమావాస్య ఈ రోజు సోమవారం వీటితోటి వీళ్ళకి సంబంధం లేదు కానీ ఆ రోజు వాళ్ళకి ఏమైందంటే కార్తీక పౌర్ణమి సోమవారం కూడా అయింది సరే ఈ భార్య మీద ఈ భర్తకి కొంచెం అనుమానం వస్తూ వచ్చింది బ్రాహ్మణుడికి వచ్చి ఈవి కొంచెం ఆయన ఫాలో అవుతూ వచ్చారనమాట సరే వీళ్ళిద్దరూ కలవటం చూసి కోపంతో ఆ ఒక యువరాజు దగ్గర ఉన్న ఖడ్గంతో వీళ్ళిద్దరిని పొడిచి చంపేస్తాడు ఈ బ్రాహ్మణుడు అయితే పొడిచి చంపే ముందర అక్కడ వెలుగు తక్కువగా ఉందని చెప్పి ఈ బ్రాహ్మణ కాంత ఆవిడ చీర చెంగుని చింపి బత్తిగా చేసి అక్కడ అక్కడున్న ఒక ప్రమిదలో పెడుతుంది అలాగే ఈ యువరాజు ఏం చేస్తాడంటే ఎక్కడికో వెళ్ళి కొంత ఆముదం తీసుకొచ్చి ఆ బతి పైన పోసి అక్కడ దీపారాధనలాగా చేస్తారంటే వాళ్ళకి వెలుగు కోసం అని చేస్తారు కానీ వాళ్ళకి తెలియకుండానే దీపారాధన చేసేశారు కార్తీక సోమవారం పౌర్ణమి రోజు దాంతో సరే అది వెలిగించారు ఇద్దరు సరే వాళ్ళు ఉంటారు ఈ బ్రాహ్మణుడు వస్తాడు వాళ్ళని చంపేస్తాడు తర్వాత యమదూతలు వచ్చారు అలాగే మంచిగా మనకి ఇక్కడ దేవదూతలు వచ్చారు వచ్చిన తర్వాత యమకింకరులు వచ్చి ఈ బ్రాహ్మణుని తీసుకెళ్ళిపోయారు అలాగే దేవతల నుంచి ఈ దేవదూతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళిద్దరిని తీసుకెళ్లారు అంటే అప్పుడు ఈ బ్రాహ్మణుడు కూడా చనిపోతాడు బ్రాహ్మణుని ఏమో ఈ యువరాజు చంపుతాడు బ్రాహ్మణుడు ఆ యువరాజుని చేస్తాడు యువరాజుని పొడుస్తాడు ఆ భార్యను కూడా పొడుస్తాడు అంటే ముగ్గురు చచ్చిపోతారు సరే ఇక్కడ ముగ్గురు చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణుడు అంటాడు మరి నేను ఎంతో నిష్ఠాగరిష్ఠుణ్ణి నేను త్రికాల సంధ్యావందనం చేసిన వాడిని ఓమో అగ్ని ఎప్పుడు మా ఇంట్లో వెలుగుతూ ఉండేది నేను నా కర్మలు వేటిని కూడా నేను మానలేదు అలాంటిది నాకు కదా పుణ్యం కావాలి నేను కదా పుణ్యాత్ముణ్ణి పాపం చేసింది వాళ్ళిద్దరు కదా మరి వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను తీసుకెళ్తున్నారేమిటి అని అడుగుతాడు ఎమకింకరుల్ని అప్పుడు ఎమకింకరులు అంటారు నువ్వు చేసినవన్నీ కరెక్టే కానీ ఈరోజు కార్తీక సోమవారము అది కూడా పౌర్ణమి మరి నువ్వు సాయంత్రం పూట దీపారాధన చేయలేదు కదా ఇన్ని పాపాలు చేసిన వీళ్ళు ఆ రోజు ఈ యువరాజు ఎక్కడికో వెళ్ళి ఆముదం తీసుకురావటం ఈవిడ చీర చెంగు చింపి దాన్ని ఒత్తిగా చేసి వెలిగించటం వలన కార్తీక పౌర్ణమి సోమవారం రోజు దీపం వెలిగించిన పుణ్యం అనేది వాళ్ళకి వచ్చింది అందుకని వీళ్ళిద్దరినీ మేము చక్కగా ఇక్కడికి తీసుకుపోతున్నాము అని చెప్తారనమాట అంతటి మహత్యం అనేది అంతటి మహత్యం కలిగింది కార్తీక పౌర్ణమి కాబట్టి ఏంటంటే మన అందరం కూడా ఈ మహత్యం తెలిసిన వాళ్ళం గనక మనకి ఎప్పుడూ కూడా మనం చేసేవన్నీ కూడా ఫలాపేక్షతోనే ఉంటాయి మనం అన్నీ కూడా ఎప్పుడు ఐశ్వర్యం కావాలనో చక్కగా ఉండాలనో ఆనందంగా ఉండాలనో ఇదే కదా భగవంతుడిని కోరుకుంటాం కాబట్టి మన పాపాలన్నిటినీ కూడా తీసేసేది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన అందుకనే ఇది కథ మనం గనక వింటే ఆ ఒక కార్తీక పౌర్ణమి రోజు ఉన్న విశిష్టత ఏమిటి అనేది మనకి తెలుస్తుంది అట్లాగే మరి కార్తీక పౌర్ణమి రోజున ఇంకా చేయవలసిన పూజా విధానాలు అంటే ఏ విధంగా చేసుకోవాలంటారు దీపం వెలిగించడంలో కూడా చాలా రకాలు ఉంటుంటాయి అది ఏ సమయంలో వెలిగించాలి ఎలా వెలిగించాలి లేదంటే ఎలా ఇంట్లో కానీ దేవాలయంలోనా ఏ విధంగానే అవి కూడా తెలియజేస్తారు అలాగే ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమి అని అనుకుంటున్నాం గనక సాధారణంగా దీపాలు ఎప్పుడు వెలిగిస్తాం సాయంత్రం పూటే వెలిగిస్తాం కాబట్టి సాయంత్రం పూట మనం ఇక్కడ ఏం చేయాలి అనంటే మన ఇంట్లో మనం నిత్యం దీపారాధన చేసుకునే దేవీ దేవతలకి దీపారాధన చేసి తులసి కోట దగ్గర మనం చక్కగా అక్కడ అంతా అలికి ముగ్గులు పెట్టుకొని ఈ కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా మనం పెట్టే ముగ్గులు ఏమిటి అని అంటే విష్ణుమూర్తికి సంబంధించిన శంఖము చక్రము అలాగే స్వస్తి గుర్తు పెడుతూ ఉంటాం అలాగే పెట్టి దీంతో పాటు పద్మం ఆకారంలో ఉన్న ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ లేకపోతే ఈ కలువల ముగ్గు కానీ పువ్వులు ఇలాంటివి రకరకాల ముగ్గులు అనేవి మనం పెట్టచ్చు అంటే మన మనకి ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడ మనం ఏం పెట్టగలము లేదు నేను ఏమీ పెట్టలేనయ్యా అంటావా చక్కగా ఒక పద్మం కూడా మనం చక్కగా గీసి దానిపైన కూడా మనం ఇక్కడ దీపాలు అనేవి పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం ఏంటి అని అంటే మరి దీపాలు అని అంటున్నారు ఎటువంటి దీపాలు పెట్టాలి కదా కాబట్టి మనకి చెప్పింది ఏమిటి అని అంటే వరిపిండితో చేసిన దీపాలు పెట్టాలి సరేనా కాబట్టి ముందర వరిపిండితో చేసిన దీపాలు అంటే వరిపిండిలో ఇక్కడ ఏం కలపాలి నీళ్లు కలపాలా పాలు కలపాలా ఇలాంటి రకరకాల అనుమానాలు వస్తుంది ఖచ్చితంగా సందేహాలే కదా కాబట్టి వరిపిండిలో ఎప్పుడు నీళ్లు కలపకూడదు పాలతోటి ఆవు పాలతోటి దంచిన బెల్లంతో కలపాలి అంతేగాని ఉట్టి వరిపిండిని మాత్రం మనం పెట్టకూడదు అనమాట కాబట్టి వరిపిండిలో బెల్లం కలిపి దానిలో కొంచెం పాలు గట్టిగా చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రమిదం చేస్తున్నాం కాబట్టి ఈ వరిపిండితో చేసే ప్రమిదలు రెండు తయారు చేసుకొని వాటిల్లో మనము ఇక్కడ నెయ్యితోటి పెట్టుకోవాలి నెయ్యి వేసి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే నెయ్యిలో ఎవరుంటారు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం లక్ష్మీ అనుగ్రహం కోరుకుంటున్నాం ఎందుకు జ్యోతిలో కూడా నేను ఉంటానని చెప్పి లక్ష్మీ అమ్మవారే చెప్పింది కాబట్టి ఏంటి మనం జ్యోతి స్వరూపంగా ఇక్కడ లక్ష్మీదేవిని చూస్తున్నాం అలాగే ఆవు నెయ్యిలో లక్ష్మీదేవిని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రమిద అనేది మనము ఇక్కడ బియ్య పిండితోటి చేసుకుంటాం కాబట్టి ప్రమిద చేసుకోవటము అలాగే ఒత్తులు వేసి పెట్టుకోవటము మేము మూడు వేసుకుంటాం సాధారణంగా ఐదు వేసేవాళ్ళు ఉంటారు రెండు పెట్టేవాళ్ళు ఉంటారు కానీ మూడు అనేవి పెట్టుకోవాలి త్రిమూర్తులకి అని చెప్పి కాబట్టి మూడు ఒత్తులు వేయటం దీంతో పాటు ముందర మనము ఒక మండపం ఏర్పాటు చేసుకోవటం మండపంలో ముందర చేయాల్సిన పూజ ఎప్పుడూ కూడా వినాయకుడికి ఆది గణపతికి ఆది గణపతికి ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఆది గణపతికి పూజ చేసిన తర్వాత మన దగ్గర గనక ఏదైనా ఒక నాణం ఉంటే అంటే ఇక్కడ మనం రోజు వాడే ఫైవ్ రూపీ కాయిన్ అవ్వచ్చు వన్ రూపీ కాయిన్ అవ్వచ్చు లేదా మీ దగ్గర ఏదైనా సిల్వర్ డాలర్ సిల్వర్ కాయిన్ ఉంటే అది పెట్టుకోవచ్చు గోల్డ్ ఏదన్నా ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు శక్తి కొద్ది శక్తి కొలది ఇక్కడ విషయం ఏమిటి అని అంటే వీటిని అంటే ఏది వాడుతున్నా కూడా ముందర కొంచెం పాలతోటి శుద్ధి చేసుకొని నీళ్లతోటి కూడా కడిగి ఆ తర్వాత దాన్ని పూజలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం చంద్రుడిగా భావిస్తూ ఉంటాం ఇక్కడ కార్తీక పౌర్ణమికి చంద్రుడికి చాలా లింక్ ఉంటుంది అనమాట ఎందుకంటే చంద్రుడు పూర్ణ ప్రకాశంగా వెలుగుతూ ఉంటాడు ధారల్ని కురిపిస్తూ ఉంటాడు అసలు చంద్రుడిని చూస్తేనే మనకి చాలా మంచి భావం కలుగుతూ ఉంటుంది ఎన్నో కళలు కదా అంటే ఎంతో ఆనందం కలుగుతుంది చంద్రుణ్ణి దానికి తోడి భూమి చాలా దగ్గరగా ఉంటుంది చంద్రుడికి అంటే మొత్తం ప్రకాశము ఆయన ఒక ప్రకాశం అంతా కూడా భూమి మీద పడుతూ ఉంటుంది అందుకని ఇక్కడ చంద్రుణ్ణి కూడా మనం ఆరాధించి ఆ చంద్రుడికి మనం ఇక్కడ వడపప్పు అలాగే పచ్చి చలవిడి నైవేద్యం పెడతాం ఇది చలివిడి నైవేద్యము పాలు ఇవి కంపల్సరీగా ఎప్పుడూ కూడా మనము చంద్రుడికి పెడుతూ ఉంటాం కాబట్టి ఇది పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ మన ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆలయాలకి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేయాలి ఎవరైతే ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తారో వారికి సుఖములు సంతోషము భోగభాగ్యాలు లభిస్తాయి అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఏమిటి అని అంటే పౌర్ణమి తిథి ఉన్నప్పుడు మనం ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం కృతికా నక్షత్రం ఉన్నప్పుడు మనము ఆలయానికి వెళ్ళి దీపం పెడతాం అంటే ప్రదోషపు వేళ సాయం సంధ్య వేళలో మనకి నక్షత్ర దర్శనం జరిగినప్పుడు కృతికా నక్షత్రం ఎప్పుడైతే కృతికా నక్షత్రం ఎప్పుడైతే మనకి ఆకాశంలో కనపడుతుందో అప్పుడు మనం ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తాం లత గారు కార్తీక పౌర్ణమికి సంబంధించి వినే కొద్దీ వినేలా ఉన్నాయి అంటే మనకి ఆ పురాణ గాథలు కావచ్చు మన నిత్య జీవన విధానంలో ఉండే ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి అన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు మన పూర్వీకులు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు విన్నారు కదండి కార్తీక పౌర్ణమి విశిష్టత ఆ రోజు ఆ పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలి దీపం అనేది ఏ విధంగా వెలిగించుకోవాలి మనకి అష్టైశ్వర్యాలు లక్ష్మీ కటాక్షం సుఖ సౌఖ్యాలు ఇవన్నీ కూడా కలగాలనుకునే వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున చక్కగా దీపాలు వెలిగించుకుంటారు మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఆధ్యాత్మికపరమైన వీడియోలతో మేము ముందుంటాం నమస్తే హలో గైస్ దిస్ ఇస్ వినే కుయ్యా హాయ్ నేను మీస్ ఆక్షయ్ వర్మ హాయ్ దిస్ ఇస్ అ వంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు प्लीज सब्सक्राइब इट प्लीज टू प्लीज टू लाइक सब्सक्राइब टू टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी तेलुगु टीवी